హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంక్ గడ్డా. ఫ్రెండ్స్, సిండికేట్ బ్యాంక్ నుంచి పీఓ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మొత్తం పోస్టులు వచ్చేసి 502. సో ఇది ఎలా అంటే, మణిపాల్ యూనివర్సిటీ ద్వారా 1 ఇయర్ కోర్స్ చేసి తర్వాత పీఓగా రిక్రూట్ చేసుకుంటారు. సో ఈ ప్రొసీజరు అండ్ ఈ కోర్స్ డీటెయిల్స్, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక చూడండి. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎగ్జామినేషన్ అండ్ ఎప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది? 2/1/2018 ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ 2/1/2018 నుంచి 17/1/2018, అంటే ఈ నెలలోనే 2వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ డేట్ ఎప్పుడు? 17/1/2018. సో డౌన్లోడ్ కాల్ లెటర్ ఎప్పటి నుంచి? ఆఫ్టర్ 5/2/18, అంటే ఫిబ్రవరి 5 నుంచి కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ టెంటేటివ్ డేట్ ఎప్పుడు? 18/2/2018, అంటే వచ్చే నెల 18వ తారీఖున ఎగ్జామినేషన్ అనేది టెంటేటివ్గా, అంటే మోస్ట్లీ ఫిక్స్డ్, ఏదైనా చేంజెస్ ఉంటే అప్పుడు అప్డేట్ ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది ఇచ్చాడు. సో అన్రిజర్వ్డ్కి 252 పోస్టులు ఇచ్చాడు, ఓబీసీకి 135 పోస్టులు, ఎస్సీకి 75 పోస్టులు, ఎస్టీకి 38 పోస్టులు. సో టోటల్ 500 పోస్ట్స్ అన్నమాట. సో ఇది ఓవరాల్ ఇండియా సంబంధించిన పోస్టులు అన్నమాట, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, రైట్? నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో క్వాలిఫికేషన్ ఏం చేసి ఉండాలా? డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, మినిమం మార్క్స్ 60% మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఎప్పుడు ఏజ్ లిమిటు? మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు, 2/10/1989 నుంచి 1/10/1997 మధ్యకాలంలో పుట్టి ఉండాలి. ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 ఇయర్స్. సో రిమైనింగ్ పర్సన్స్ పీడబ్ల్యూసీ వీళ్ళందరికీ ఎస్సీఐ ఉండి కూడా ఉంటే 15 ఇయర్స్, 13 ఇయర్స్, 10 ఇయర్స్. సో మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ బట్టి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. సో నేషనాలిటీ సిటిజన్షిప్ ఇండియన్. సో ఇది సో హౌ టు అప్లై, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సేమ్ ఐబీపీఎస్ పీఓ క్లర్క్స్ ఇవి ఎలా అయితే అప్లై చేశారో అదే విధంగా అప్లై చేసుకోవాలి. సో డేట్స్ చెప్పాను కదా, ఎప్పుడు? 2/1/2018 నుంచి 17/1/2018 మధ్యకాలంలో అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీజు ఉంది చూడండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 100 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ. నెక్స్ట్ జనరల్ అదర్స్ అంటే ఓసీ ఓబీసీ వాళ్ళందరికీ 600 రూపీస్ అప్లికేషన్ ఫీ అన్నమాట, ఓకేనా? సో పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ చెప్పాను, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 18/2/2018. సో సెలెక్షన్ ప్రొసీజర్, ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ బై ద సిండికేట్ బ్యాంక్. సో 3 ఉంటాయి ఇక్కడ, 1 ఎగ్జామినేషన్, 2 ఆన్లైన్ టెస్ట్, 1 నెక్స్ట్ 2 ఇంటర్వ్యూ, 1 అండ్ ఆర్ గ్రూప్ డిస్కషన్. ఈ 3 బేస్ మీద సెలక్షన్ అనేది జరుగుతుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 2 విధాలుగా ఉంటుంది, ఆబ్జెక్టివ్ టెస్ట్ 1, డిస్క్రిప్టివ్ టెస్ట్ 1.
సో ఆబ్జెక్టివ్ లో మనందరికి తెలిసింది రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ 50-50-50 అండ్ మార్క్స్ కూడా 50-50-50 టూ అవర్స్ టు ది ఎగ్జామినేషన్ దీంతో పాటుగా డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టూ క్వశ్చన్స్ ఉంటాయి సో 50 మార్క్స్ అనమాట ఈచ్ క్వశ్చన్ 25 మార్క్స్ సో డ్యూరేషన్ 30 మినిట్స్ సో ఇది అయిపోయిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్ విల్ అట్రాక్ట్ నెగిటివ్ మార్క్స్ ఓకేనా పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ ఆర్ గ్రూప్ డిస్కషన్ సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ని బట్టి వాళ్ళు ఈ రెండింటిని డిసైడ్ చేసుకుంటారు పర్సనల్ ఇంటర్వ్యూ కంపల్సరీ ఉంటుంది గ్రూప్ డిస్కషన్ అనేది సో అక్కడ అప్రాక్సిమేట్లీ 5 టైమ్స్ టు ద నెంబర్ ఆఫ్ డిక్లైర్డ్ సో సెలెక్ట్ అయిన పీపుల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే పోస్ట్కి 5 గ్రూప్ చొప్పున సెలెక్ట్ చేసుకుంటారు సో చాలామందికి ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలియదు పూర్తిగా సో వాటి గురించి ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ అండ్ కోర్స్ ఫీ సో ద ఫీజ్ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ 3.5 లాక్ 3.5 లక్ష ఫ్రెండ్స్ సో ఈ అమౌంట్ని మీరు పే చేయన అవసరం లేదు సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు వాళ్ళు మీ తరపున ఒక లోన్ని ఎడ్యుకేషన్ లోన్ని ప్రొవైడ్ చేస్తారు ఆ ఎడ్యుకేషన్ లోన్తోనే మీరు ఆ 1 ఇయర్ మణిపాల్ యూనివర్సిటీతో చదువుకుంటారు అన్నమాట సో పూర్తిగా ఆ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చినప్పుడు మీకు 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది సో 9 మంత్స్ వచ్చేసి క్లాస్ రూమ్ ఉంటుంది ఇంకొక 3 మంత్స్ వచ్చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ 9 మంత్స్ మీకు స్టైఫండ్ ఇవ్వబడుతుంది రైట్ సో స్టైఫండ్ ఎంత అనేది మీకు కింద ఉంది సో ఇది మీరు గమనించాలి సో మీరేమైనా పే చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఆలోచించిన అవసరం లేదు సో ఇక్కడ చూడండి ఇన్సెంటివ్స్ సో ఏంటి ఇన్సెంటివ్స్ అంటే ఇక్కడ డ్యూరింగ్ 9 మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ స్టూడెంట్స్ షెల్ బీ పే సమ్ 3,000 రూపీస్ పర్ మంత్ సో మీకు చదువుతున్న 9 నెలలు మీకు 3,000 రూపాయలు స్టైఫండ్గా ఇస్తారు తర్వాత నెక్స్ట్ 3 మంత్స్ మీరు బ్యాంకులో ఇంటర్న్షిప్ చేస్తారనమాట సో ఆ ఇంటర్న్షిప్ అప్పుడు మీకు నెలకి 15,000 రూపాయలు చొప్పున మీకు ఇస్తారనమాట సో మీరు కనుక అదే బ్యాంక్లో 5 సంవత్సరాలు ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్లకుండా మీకు మీరు పే చేసిన అమౌంట్తో పాటు వడ్డీ కలుపుకొని 5 లాక్ రూపీస్ మీకు అందించబడుతుంది సో అడిషనల్గా ఇక్కడ ఇచ్చాడు 1 లాక్ రూపీ ఈచ్ కంప్లీషన్ సో మీరు 5th ఇయర్ దాటిన తర్వాత నుంచి 6th ఇయర్ 7th ఇయర్ 8th ఇయర్ 9th ఇయర్ 10th ఇయర్ కంటిన్యూస్లీ సాటిస్ఫాక్టరీ సర్వీస్ సో ప్రతి ఇయర్ మీకు 1 లక్ష బోనస్ రూపంలో లాయల్టీ బోనస్ రూపంలో ఇవ్వబడుతుంది అనమాట సబ్జెక్టెడ్ టు రెగ్యులారిటీ ఎడ్యుకేషన్ లోన్ ఇఫ్ అవైలబుల్ ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు ఇప్పుడు లోన్ రూపంలో సో ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అవుతారో అప్పటి నుంచి మీరు ఆ లోన్ని క్లియర్ చేసుకుంటా వస్తారు వాడే డిడక్ట్ చేసుకుంటా వస్తాడు వన్స్ మీరు 5 ఇయర్స్ సర్వీస్లో ఉన్నట్లయితే అదే బ్యాంక్లో మీకు అప్పుడు వరకు కట్టింది ప్లస్ వడ్డీ కలిపి మీకు మొత్తం రిటర్న్గా ఇచ్చేస్తారనమాట సో మీరు సెలెక్ట్ అయ్యి దీంట్లో కనుక కోర్స్ పూర్తి చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం సో ఆల్మోస్ట్ అలా అన్ని ఊర్లు ఇచ్చాడు అదేవిధంగా సో తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి తెలంగాణకి కూడా సెంటర్స్ ఇచ్చాడు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ సో 4 ఈ యొక్క ఊర్లలో ఇచ్చేసాయన్నమాట సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్ సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ని సిగ్నేచర్ని ఎలా అప్లోడ్ చేయాలో దానికి సంబంధించిన గైడెన్స్ అనేది ఇచ్చాడు ఓకేనా ఫ్రెండ్స్ సో మీరు కనుక ఇది అప్లై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మీకు
నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా అప్లికేషన్ అప్లై చేసుకునే లింక్ రెండింటినీ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాని ద్వారా డైరెక్ట్గా మీరు ఇది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే ఇప్పుడు వరకు ఆర్ఆర్ బ్యాంకింగ్ అటప్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అవ్వండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.